కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము నాలుగవ వచనము నేను చదువుతాను, మీరు వినండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఆ వచనాన్ని మీరు కూడా నేను చదువుతున్నప్పుడు చూస్తుండండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు, దయగలవాడా మహాపరిశుద్ధుడా పవిత్రుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ యొక్క వాక్యమును ప్రకటించటానికి నేను ఎంత మాత్రము నాయన యోగ్యుడనైతే కాను. మీరెక్కడ మేము ఎక్కడ ప్రభువా? మీరు ఎంతటి పరిశుద్ధుడవో, పరిశుద్ధతలో మహనీయుడవు. అయినా మీ జీవవాక్యమును, మీ పరిశుద్ధ వాక్యమును మేము మాట్లాడుతూ ఉన్నాము అంటే అది మీరు మాకు అనుగ్రహించిన కృప. కృప, కేవలము కృప. మీ రక్షణ పొందామంటే కృప, మీ నామమును మా నోట ఉచ్చరిస్తున్నామంటే కృప. మీ కృప లేనిదే మాకు బ్రతుకు లేదు నాయన. మీ కృప జీవము కంటే ఉత్తమమైనదని వాక్యములో రాయబడి ఉంది. ఎంత గొప్ప ఉత్తమమైనటువంటి కృప నాయన నీది. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. సహాయము చేసి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆదివారం 2వ వర్తమానానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మరి చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఎక్కువసేపు ప్రసంగం కాదు, కానీ చాలా అవసరమైనటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎంత అవసరమైనది కాకపోతే ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్న మాట పౌలు వాడతాడు. మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు అని అంటే ఆ మాట బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అని అంటే ఆ విషయం సంఘానికి తెలియకుండుట పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇష్టము లేదు. అపోస్తుడైన పౌలుకే కాదు, అసలు పరిశుద్ధాత్మ దేవునికి, సంఘానికి ఈ విషయాన్ని ఎలాగైనా తెలియజేయాలి అనేటువంటి వాస్తవం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే కృపావరములను గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి తెలియదు అనే సంగతి ఒకవేళ దేవుడు వింటే అది దేవునికి నచ్చదు, దేవునికి నచ్చదు. ఎందుకు నచ్చదు? ఆ మాట మనకు తెలియపరచబడుతుంది ఆ మొదటి వచనమే. మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం కృపావరములను గురించి తెలుసుకోవాలనా వద్దనా? తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కృపావరములను గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే, ఒక్కొక్క వరమును గురించి మనం ధ్యానం చేస్తే 9 కృపావరములు 9 ప్రసంగాలు అవుతాయి. అసలు కృపావరములు ఎన్ని భాగములు చెప్పగలరా మీరు? కృపావరములు ఎన్ని అంటే మీరు చెప్పగలుగుతారు? కృపావరములు ఎన్ని భాగములు చెప్పగలరా? అవగాహన ఉందా? ఏ సేవకుడు కూడా చెప్పటానికి వీల్లేదు. అలా చెప్పగలిగితే కృపావరములు నానా విధములుగా ఉన్నవని ఎందుకు చెప్తాడు?
మన అందరికీ తెలుసు కృపావరములు అంటే 9 కృపావరాలు ఉన్నాయి కదండి 9 కృపావరాలని మనం తక్కుమన ఆన్సర్ చేయొచ్చు ఆ 9 కృపావరాలను గురించి పౌలు ప్రస్తావించడానికి ముందే 4వ వచనములో కృపావరములు నానా విధములుగా ఉన్నవి అన్నాడు అంటే ఇన్ని అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఆ పదమును వాడాడు వాస్తవానికి కృపావరములు 9 కాదు కృపావరములలో ఉదాహరణకు ఒకటి మనం తీసుకుంటే స్వస్థత అనే కృపావరం ఉంది ఇంతకీ మీకు 9 కృపావరాలని సంగతి తెలుసా 9 కృపావరాలు ఏంటో ఒకసారి ఆ వచనాలన్నీ చదువుదాం మనకు అర్థమైపోతే 9 కృపావరాలు నేను లెక్క పెట్టిస్తాను చూడండి 8వ వచనం నుండి మనం చూస్తే యాలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును ఇది మొదటి కృపావరము మరియొకనికి ఆత్మననుసరించిన చిన్న జ్ఞాన వాక్యము ఆ మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యము జ్ఞాన వాక్యమును ఇది రెండో కృపావరము మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును అనువరము మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరమును మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరమును మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు అద్భుత కార్యములు చేయు శక్తియు 5వది 6వది మరియొకనికి ప్రవచన వరమును మరొకరికి ప్రవచన వరము మరియొకనికి ఆత్మల వివేచనయు మరొకరికి ఆత్మల వివేచన 7 మరియొకనికి నానావిధ భాషలను ఒకరికి భాషలు మాట్లాడడం మరియొకనికి భాషల అర్థం చెప్పు మరొకరికి భాషలకు అర్థం చెప్పుతాం 9 ఉన్నాయి ఇలా ఉన్న 9 కృపావరాల్లో ఒక్కొక్క కృపావరము ఒక్కొక్క కోణములో మనం ఆలోచించొచ్చు స్వస్థత అనే కృపావరం తీసుకుంటే ముట్టి స్వస్థపరిచేవి జరుగుతాయి కొన్ని ముట్టి స్వస్థపరిస్తారు ముట్టకుంటా స్వస్థపరిచేవి కూడా చేసే దైవ సేవకులు ఉన్నారు బెన్హిన్ గారని మీరు చాలా మంది ఉంటారు ఆయన ఎవర్ని కూడా ముట్టడు ఎవర్ని దగ్గరకు కూడా రావడానికి లేదు ఆయన స్టేజ్ దగ్గరికి ఆయన మీటింగ్స్ సింగపూర్లో జరిగినప్పుడు నేను వెళ్ళాను ఆయన జరిగే స్వస్థత ఏంటంటే ఆ రోగులందర్నీ తీసుకొచ్చి ఆయనకి ఆల్టర్కి ముందున నిల్చోబెడతాడు రెండు చేతులు పైకెత్తి వర్షిప్ సాంగ్ నడిపిస్తారన్నమాట ఆ వర్షిప్ సాంగ్ లోనే ఆయన పాట పాడుతూ స్వస్థపరచమని మనసులో కోరుకుంటూ ప్రభువుని స్తుతించి ఆరాధన చేసి ఆఫ్టర్ ద వర్షిప్ ఆయన ఏం చెప్తాడంటే ఎంతమంది స్వస్థపరచబడ్డారో హౌ మెనీ ఆఫ్ యూ హీలింగ్ బై ద లార్డ్ అందరు స్టేజ్ మీదకి వచ్చారు అంటే స్వస్థపడనందరూ పైకి వచ్చేస్తారు స్వస్థపరిచే విధానంలోనే చాలా రకాలు ఉంటాయి కొంతమందికి టచ్ అంటేనే స్వస్థత జరుగుతుంది అది వాళ్ళకి అలవాటైపోయింది ఆ టచ్ లోనే స్వస్థత జరుగుతుంది టచ్ అనుకుండా స్వస్థత చేయలేరు మరికొంతమందికి కొన్ని ప్రాంతాల్లోనే స్వస్థత మీరు కొంతమందిని చూడండి 9 సోమవారాలు మా స్వస్థత శాలకు వచ్చేస్తే స్వస్థత జరుగుతుంది ఏమో బాబు నువ్వే ఇచ్చి ప్రార్థన 9 సోమవారాలు వచ్చేస్తే జరగదంటే జరగదు జరగదండి నేను చెప్తున్నా పాపం హైలైట్ గా హీలింగ్ చేయగలిగిన ఒక వ్యక్తి ఇండియాలో సింగపూర్ వచ్చాడు ఒక్క హీలింగ్ కూడా జరగలే కానీ ఆయన ఉండే స్థలంలో అద్భుతంగా స్వస్థతలు జరుగుతాయి అంటే దేవుడు ఆ ప్రాంతమును స్వస్థతగా దేవుడు అభిషేకించి ఇస్తాడు కూడా అందుకే స్థలాలను బట్టి స్వస్థతలు జరుగుతాయి వ్యక్తులను బట్టి స్వస్థతలు జరుగుతాయి ముట్టుటను బట్టి స్వస్థతలు జరుగుతాయి మరి కొంతమంది వాళ్ళు వాడిన కచ్చీపు తీసుకొని వెళ్తే కూడా స్వస్థతలు జరుగుతాయి కొంతమంది నీడపడతే స్వస్థతలు జరుగుతాయి పాస్టర్ క్రిస్ అని మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఆయన రోగులందర్నీ ఇక్కడ నిలబెడతాడు ఇటుపక్క ఒక పెద్ద లైట్ ఉంటదండి ఫోకస్ లైట్ ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నా నీడ ఎంత మందిని తాగుతుందో వాళ్ళందరూ స్వస్థపడుస్తారు అంటాడు నడుచుకుంటూ వెళ్తాడు ఆ నీడ పడిన వాళ్ళందరూ పరిగెత్తేస్తారు హీలింగ్స్ లోనే ఇన్ని రకాల కృపావరాలు ఉన్నాయి భాషలు మాట్లాడడం నానా విధములైన భాషలు అన్నాడా ఏదో ఒకటి రెండు మూడు భాషల అసలు భాషలు భూమి మీద మన భారతదేశంలోనే 2000కు పైగా భాషలు ఉన్నాయంట మొత్తం భూమి మీద 10000కు పైగా భాషలు ఉన్నాయి ఎన్నో విధాలుగా ఉన్నాయి భాషలు మరి ఇంకా దేవదూతల భాషలు దేవుడు సృష్టించినటువంటి అన్ని లోకాల్లోని భాషలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎన్ని కోణాలుగా ఉంటాయి అందుకనే కృపావరాలు ఇన్నే అని మనం చెప్పడానికి అవకాశం లేదు
అద్భుతాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక మంచి దైవసేవకుడు అద్భుతాలు చేసిన దైవసేవకుడు జాషువా గారు పరలోకానికి వెళ్ళిపోయారు నైజీరియాలో ఉన్నటువంటి పాస్టర్ వాళ్ళ చర్చ్ పేరు సినగోగు చర్చ్ మీరు చాలా మంది యూట్యూబ్ లో చూస్తుంటారు 2007 లో ఆయన సింగపూర్ దేశానికి వచ్చారు ఆయన ఎంత అద్భుతమైన స్వస్థత చేస్తాడంటే స్టేడియం లో దాదాపు 25000 మంది కూర్చొని ఉన్నారు 1500 మందికి పైగా దయ్యాల పట్టణులు కూర్చున్నారు ఎవరికీ తెలియదు అలా దయ్యం పట్టాడు పక్కన కూర్చోడు దయ్యం పట్టిందని సంగతి ఇక్కడికి తెలియదు ఆయన స్టేజ్ ఎక్కుతూనే ఫస్ట్ మాట ఆయన ఏం చెప్పాడంటే ఇలా చూసి ఎన్ని దురాత్మలు ఉన్నాయో ఎన్ని చీకటి అంధకార శక్తులు ఉన్నాయో యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను అందరూ వచ్చి అక్కడ పడిపోండి అన్నాడు 1500 మంది వచ్చి పోగైపోయారండి ఒకరి తర్వాత ఒకరు పడిపోయి కిందన మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి టీబీ జాషువా సింగపూర్ అని కొట్టండి చాలు వచ్చేస్తుంది రకరకాలైనటువంటి దయ్యాలు పట్టిన వాళ్ళు పడిపోయారు అందులో సింగపూర్లో దయ్యాలు ఎక్కువ క్లాసికల్ కంట్రీ బట్ మోర్ ఈవిల్స్ ఉండే కంట్రీ అది దయ్యాలు ఎక్కువ మన ఇండియాలో లేవనట్లేదు మన ఇండియాలో ఉంటాయి కానీ బయటకు కనబడడం దయ్యాలు ఇవన్నీ అవి తొందరగా బయటపడిపోతే మనవాళ్ళు బయటపడిన దయ్యాలు అన్నమాట అంతే అలాంటి వరాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ కృపావరములన్నీ కలిపి 9గా చేశాడు దేవుడు అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి మరలా వేరు వేరుగా ఉంటాయి కాబట్టి నానా విధములైనటువంటి కృపావరములు అన్నాడు హల్లెలూయా హల్లెలూయా వీటి పేరే కృపావరములు కృపావరములు అంటే అర్థం ఏంటి కృప అంటే అర్థం ఏంటి చెప్పండి ఫస్ట్ ఉచితంగా వచ్చేదాన్ని కృప అంటారు గ్రేస్ అన్నమాట సింగపూర్లో మరి ఇక్కడ ఉందా లేదు కానీ ఏదైనా అపార్ట్మెంట్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ కారులో వెళ్ళామనుకోండి టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ ఓపెన్ చేస్తారు విత్ ఇన్ 10 మినిట్స్లో నువ్వు వచ్చేస్తే అది గ్రేస్ టైం అన్నమాట గ్రేస్ పీరియడ్ 10 మినిట్స్ అని రాస్తారు అక్కడ 10 మినిట్స్ దాటిందంటే 1 అవర్ ఛార్జ్ చేస్తారు ఓ $2 నువ్వు కట్టాల్సిందే పార్కింగ్కి 10 నిమిషాల్లో వచ్చేస్తేనేమో గ్రేస్ పీరియడ్ అది గ్రేస్ అంటే అర్థం ఏంటో అంటే కృప అంటే అర్థం ఏంటంటే ఉచితము అని కృప అంటే ఉచితమే కాదు ఇంకా చాలా ఉంది కష్టపడకుండా సులువైన మార్గాల్లో సంపాదించుకునేది 10 అంతస్తుల మేడ లిఫ్ట్లో వెళ్ళొచ్చు మెట్ల మీద కూడా ఎక్కి వెళ్ళొచ్చు ధర్మశాస్త్రానికి కృపకు ధర్మ రోమాపత్రికలో డిఫరెన్స్ చెప్తున్నాడు కదా పౌలు ఆ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా అయితే ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు బాబు 10 అంతస్తులు మెట్లెక్కి వెళ్తేనేమో ధర్మశాస్త్రం లిఫ్ట్లో వెళ్తేనేమో కృప అని చెప్పాడు అంతే నీకు ఏది కావాలి లిఫ్ట్ యూజ్ చేస్తావా మెట్లు ఎక్కుతావా అంటే పాస్టర్ గారు లిఫ్టే బెటర్ అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంత ఈజీ కృప అంటే కష్టపడకుండా మనం దక్కించుకునే దాన్ని కృప అంటారు ఉచితంగా వచ్చేది కష్టపడకుండా వచ్చేది ఇంకోటి కృప అంటే అర్థం ఏంటో తెలుసా ఆ వస్తువు పొందుకోవటానికి కానీ ఆ ఉద్యోగం పొందుకోవటానికి కానీ మనకు అర్హత లేకపోయినా దేవుడు మనకు తెచ్చిస్తాడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తీసి చదవ అవసరం లేదు మీరు చెప్పేవచ్చు ఎవరైనా సరే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కుష్ఠరోగ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేటో భలే గుర్తుంటుంది అందరికి చాలా మంది కుష్ఠరోగులు ఉన్నాయని నయమాను అసలు ఆయన పేరే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది కుష్ఠరోగుల పేర్లు ఉండవు నయమానను కుష్ఠరోగ ఉన్నాడు ఆయన చేస్తున్న ఉద్యోగం ఏంటో తెలుసా మీకు చెప్పండి ఎవరైనా సైన్యాధిపతి ఏ దేశానికి సిరియా దేశానికి ఇప్పుడు పొట్టోడు పోలీసు ఉద్యోగానికి వెళ్తే ఇస్తారండి హైట్ తక్కువ పొమ్మంటారు దగ్గుతూ పోలీసు ఉద్యోగానికి వెళ్తే ముందు ఆరోగ్యం చూసుకోరా బాబు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావంటాడు మరి కుష్ఠరోగికి ఆర్మీలో జాబ్ వస్తుందా వస్తుందా రాదంట యెహోవా వలననే అతడు ఆ అధికారం పొందినని రాయబడి ఉంది ఆ 1వ వచనంలోనే అంటే అతడు సిరియా దేశము ఆర్మీకి కమాండర్గా ఉండే ఉద్యోగము దేవుని కృప వలన వచ్చింది అతడు కుష్ఠరోగిని బట్టి అయితే రిజెక్ట్ అయిపోవాలి అంటే కృప యొక్క అర్థం ఏంటో తెలిసే అర్హత లేని దానిని కూడా అర్హత కలిగించేది
ఇప్పుడు కృపావరములు అనే దాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ కృపావరం పొందుకోవడానికి నీకు అర్హత లేకపోయినా దేవుడు ఇస్తాడు. ఈ కృపావరానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టే అవసరమే లేదు, ఇట్ ఇస్ ఫ్రీ. కానీ ఒక వ్యక్తి డబ్బుతో సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. ఎవరు చెప్పండి? పర్వాలేదు, మనం నేర్చుకుందాం. డబ్బుతో కృపావరాన్ని సంపాదించుకుందాం అనుకున్నాడు ఎవరైనా? గట్టిగా అమ్మా, బర్యేసు కాదు కాదు, ఇంకా గారడీసీమోను. కొందరికి పేతురికి ద్రవ్యం ఇచ్చాడు, మరి ఎలా పిలుచుంటాడో నేను ఊహించుకుంటుంటే చదువుతున్నప్పుడు సైక్ చేసి పిలుచుంటాడు పేతురుగారు రెండు చిన్న మాటని, ఇలా తీసి ఉంచండి, నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నాను అనలేదైనా. నేను ఎవరి మీదైనా చెయ్యి వేస్తే వాడు పరిశుద్ధాత్మ పొందుకొని పడిపోవాలి అని ఆ వరం కావాలని ద్రవ్యం ఇచ్చి కొనాలనుకున్నాడు. డబ్బుతో కొంటే రాదది, నువ్వు ఎంత డబ్బు వెదజల్లినా కృపావరం నీకు రాదు. దానికి యోగ్యనిగా దేవుడు చేసే నీకు ఇవ్వాలి, అది ఉచితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు సరైనటువంటి పరిశుద్ధ జీవితము కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, న్యాయముగా కృపావరము నీకు అవసరం అనుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. నైజీరియా ప్రాంతంలో స్వస్థత చేసేవాళ్ళు ఎక్కువ, మన ఇండియాలో తక్కువ. ఎందుకు? అక్కడ రోగాలు ఎక్కువ, ఇక్కడ రోగాలు తక్కువ. రోగాలు ఎక్కువ ఉన్న దగ్గర స్వస్థత వరం అవసరం. ఇక్కడ ఏమవసరం అంటే విగ్రహారాధన నుంచి విడిపే శక్తివంతమైన వర్తమానాలు అవసరం, వాక్య సందేశాలు అవసరం ఇక్కడ. అందుకే జ్ఞాన సంబంధమైన వాక్యం అంతా మన భారతదేశంలో ఎక్కువ దొరుకుతుంది. కృపావరం ఎక్కడ అవసరమో, ఏ స్థలములో అవసరమో, ఏ వ్యక్తికి అవసరమో, ఏ సందర్భంలో అవసరమో ఆచి తూచి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు ఇచ్చేది కృపావరం. దీని కొరకు మీరు గంటల గంటలు ప్రార్థించేస్తే పొందుకుంటారని అనుకోవద్దండి. అలాగని ప్రార్థించకుండా కూడా రాదు, ప్రార్థించకుండా కూడా రాదు. ఈ కృపావరాలంతా ఒక ఎత్తు, ఒక భాగము. ఈ తొమ్మిది కృపావరములు ఒక భాగము. దీనిని పరిశుద్ధాత్మ వరములు అని కూడా అంటారు, పరిశుద్ధాత్మ వరములు అని. కృపావరములలో రెండవ భాగాన్ని చెబుతున్నాను, దయచేసి మీరు చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, అదే 12వ అధ్యాయము, మొదటి పత్రిక 12వ అధ్యాయములో 28వ వచనము నుండి మాట్లాడుతున్నాడు. 27 నుంచి చదువుదాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు, మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని పర్వతములు ఆ ప్రభుత్వములను చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను, అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులు, అందరూ అద్భుతములు చేయువారా, ఇలా వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే కృపావరములలో రెండవ భాగం ఏంటో తెలుసా? వ్యక్తులు అనే కృపావరములు ఉన్నాయి, వ్యక్తులు అనే కృపావరములు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరములు వేరు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీలో కొందరికి స్వస్థత వరమును, మీలో కొందరికి అద్భుతములు చేయు వరమును. అసలు ఏ వరము లేని వ్యక్తి ఒక్కడు కూడా ఉండడండి క్రైస్తవుల్లో, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరము ఇచ్చే ఉంటాడు. అదేంటో ప్రసంగం అయ్యేసరికి మీకు మీరు గ్రహించుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ మాటలు ప్రకటన చేస్తున్నాను. వ్యక్తులు అనే కృపావరం, ప్రవక్తలను దేవుడు మనకిచ్చాడంటే అది మనకు కృపావరము, బోధకులు మనకిచ్చాడంటే కృపావరం అది, సేవకులను మనకిచ్చాడంటే దేవుడు సేవకుడనే ఒక కృపావరమును మీకు ఇచ్చాడు. మీరు ఇల్లు కట్టుకుంటే ప్రారంభ ప్రార్థనకు రావాలి పాస్టర్ గారు, మీకు పిల్లలు పడితే పేర్లు పెట్టడానికి రావాలి, పోతే తొలిట మట్టేయటానికి రావాలి, ఇంకా చాలా కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి రావాలి. మరి మరి దేవుడు సేవకులను ఏర్పాటు చేసేటట్టు ఇది కృపావరం కాదా? మీకు సువార్త చెప్పండి మరి సేవకుడు కాదా? కృపావరాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. అది కూడా అందులోది ఒకటి వ్యక్తులు అనే కృపావరము. బోధకుల్ని చూసినప్పుడు, ఏ బోధకుడైనా మీ సంఘ కాపురైనా సరే ఎవరినైనా మీరు చూసినప్పుడు, ఇతను నాకు దేవుడిచ్చిన వరము, ఇతడు దేవుడు నాకు అనుగ్రహించిన వరమని
జాగృతగా వరాన్ని చూసుకోగలగాలి. హల్లెలూయా. మీకు ఏదైనా వరం ఉంటే దాన్ని ఎంత జాగృతగా చూస్తారు? ఈ మధ్యకాలంలో మాకు ఇంట్లో మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మెడిసిన్ వాడకపోతే నా భార్యకు హార్ట్లో పెయిన్ ఎక్కువైపోతుంది. డబ్బులు లేవు, అడగలేం ఎవరిని. ఏమడుగుతాం? ఒకప్పుడు బాగా బ్రతకడం సెన్సిటివ్ మ్యాటర్ కదా. ఫోన్ చేసి బ్రదర్ ఒక 1000 రూపాయలు ఉంటే ఏంటి అని అడగగలమా? 1000 రూపాయలకు ఆ మెడిసిన్ కూడా రాదు, అడగలేం. ప్రార్థన చేశాను, ప్రభువుని అడుగుతున్నాను, ఇంకా కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. నా భార్య చేతికి ఉంగరం ఉంటుంది, ఇప్పుడే ఉంటుంది, అది అమ్మేద్దామని ఇలాగ అమ్మో ఇది మాత్రం అమ్మను, ఎందుకంటే ఇది నా భర్త నా మ్యారేజ్ డే రోజు కొన్నటువంటి డైమండ్ రింగు, ఇంకోటి ఏదైనా పెడతాను అంటే గిఫ్ట్గా ఇచ్చింది. తొందరగా మనం వదులుకోవడానికి ఇష్టపడం. మరి ఒక సేవకుణ్ణి దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఒక స్వస్థపరిచే వ్యక్తిని మీ సంఘంలో ఒక వ్యక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, అద్భుతములు చేయు వ్యక్తిని ఇచ్చినప్పుడు, మీ కొరకు ప్రార్థించే వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఎంత గొప్ప వరముగా మీరు చూసుకోవాలి. ఆ వరం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ వరమును పోగొట్టుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులు అనే కృపావరమును దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు, ఇప్పుడు హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో కొంతమంది సేవకులు నాకు పరిచయం అయినప్పుడు, వాళ్ళని నేను చూసేమనుకుంటున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరములు. కరుణాకర్ గారు, నేను ఈ సంఘానికి విశ్వాసిని కాను, కానీ దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు, ఒక పరిచయాన్ని ఇచ్చాడు. జోనాథన్ నాయక్ గారు, దేవుడు నాకు ఒక వరము. అలాగే నేను వాళ్ళకి కూడా కొంతమంది వరమునై ఉండొచ్చు. దేవుని సేవకులు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు, అపోస్తులు, ప్రవక్తులు, బోధకులు మనకు కృపావరములుగా దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి కృపావరాలు ఎవరైనా పోగొట్టుకుంటారా? దేవుడు ఈరోజు మీకు స్వస్థత ఇచ్చి అది పోతాదంటే వెంటనే మోకరించేసి ఉపవాస ప్రార్థనలు చేసేస్తాం. కానీ మీ జీవితంలో నుంచి ఒక సేవకుడు తొలగిపోతాడంటే ఎంత భయపడాలి? ఒక సేవకుడిని నీవు కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదకరము. అసలు నాకు నచ్చని ఒక విషయం ఉందండి, చాలామంది సేవకులు ఈ పదం వాడతారు. నాకు ఎందుకో ఆ మాట చెప్తే ఇరిటేషన్. నాకు అసలు ఏంటంటే, బైబిల్లో నుంచే చెప్తారు, బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారట, పెద్ద ప్రవక్తలు ఉన్నారంట. పెద్ద ప్రవక్తలు ఎవరబ్బా అంటే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు అంటే ఓబద్య, యోన వాళ్ళు. ఎందుకంటే ఆ బుక్స్ చిన్నవి కాబట్టి వీళ్ళు చిన్న ప్రవక్తని పెట్టారు అంతే. ఈ బుక్స్ పెద్దవి కాబట్టి పెద్ద ప్రవక్త నుంచి పెట్టాడు అంతే. ప్రవక్త అంటే ప్రవక్తే. యోన చిన్న ప్రవక్త. ఆ చిన్న ప్రవక్త రాసిన చిన్న పుస్తకంలో నుంచి అండి ప్రసంగాలు చేస్తే నాకు ఎందుకు అలా చేస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది. యోన చిన్న ప్రవక్త కాడు. చిన్న ప్రవక్త ఏంటంటే యెషయా ఒక ఊరికి సువార్త ప్రకటించి రక్షణలో నడిపించాడా యోనలాగా? ఆ మాటకు వస్తే యెషయా ప్రత్య ప్రవక్త అంటున్నారు కదా, ఆయనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ యోన పాపం చేసినట్టుగా యోన గ్రంథంలో లేదే. చేశాడేమో మనకు తెలియదు, కానీ గ్రంథంలో రాయబడలేదే. కానీ యెషయా యొక్క పాపమును, తన పెదవులతో చేసిన పాపమును యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. నేను చెప్తున్నది ఏంటంటే, దేర్ ఇస్ నో బిగ్ పాస్టర్ అండ్ స్మాల్ పాస్టర్. ఎవ్రీబడి ఈజ్ ఎ పాస్టర్స్. పాస్టర్ అంటే పాస్టరే, సేవకుడు అంటే సేవకుడే. ఒకసారి సింగపూర్కి వచ్చి ఒక ఆయన అన్నాడు, బ్రదర్ ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నారంటే చెప్పాను. మీరు జాబ్ చేస్తారా బ్రదర్ అన్నాడు. అవునండి అన్న. అయితే మీరు పార్ట్ టైం సేవ చేస్తున్నారన్నమాట అన్న. పార్ట్ టైం సేవ ఏంటి బుర్రంద నీకేమన్నా? పార్ట్ టైం సేవ ఉంటుందా? దేవుడు పార్ట్ టైం సేవ ఎవరికైనా ఇచ్చాడా? బైబిల్లో ఉందా అసలు అది? నేను ఉద్యోగం చేసి సేవ చేస్తున్నానంటే ఫుల్ టైం సేవకులు అనుకున్నోడి కంటే కూడా నేను గొప్పోడిని. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఫుల్ టైం సేవకుడు రోజంతా ప్రార్థన చేసేవాడిలాగా ఉంటాడు కానీ చేయడు. పగలంతా పనిచేసి ప్రార్థన ఎక్కడ కరువు అయిపోతుందని నిద్ర మానుకొని ప్రార్థన చేస్తాను నేను. నా ఉద్యోగం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, దేవుని పని ఒక పక్క చేస్తున్నాను. పార్ట్ టైం సేవకుడు నేను కాదు, నువ్వు ఫుల్ టైం అని చెప్పుకొని పార్ట్ టైం చేస్తున్న సేవకుడు. ఉద్యోగం చేసుకుని సేవ చేసేవాడు ఇంకా నా దృష్టిలో అయితే గొప్పవాడు. అయినా నేనేమని డిక్లేర్ చేస్తున్నానంటే, పార్ట్ టైం సేవకులు దేవుడికి అవసరం లేదు,
నువ్వు ఉద్యోగం చేసుకోకుంటే సంఘం అభివృద్ధి జరుగుతుంటే సంఘాన్ని కాయలేకపోతారని కాబట్టి నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు ఆ హాస్పిటల్లో ఉద్యోగం వద్దు ఈ ఉద్యోగం వద్దని మానేసుకొని స్వతంత్రంగా సేవకు సమర్పించుకొని వస్తే అది వేరు ఉద్యోగం చేసినప్పుడు గాని చేయినప్పుడు గాని సేవ సేవే పార్ట్ టైం సేవ అంటూ లేదు కొంతమందికి సేవకులు అంటే చాలా చిన్న చూపండి ఉద్యోగం చేస్తున్నావు నువ్వు అని పాపం ఒక ఆయన అలాగే అన్నాడు నాది సింగపూర్ లో ఫస్ట్ నేను వెళ్ళింది వెల్డింగ్ కొట్టడానికి ఆ వెల్డింగ్ సరిగ్గా రాలేదు పొల్లంటించేత వచ్చేది కాదు అది సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఒక గ్రైండింగ్ మెషిన్ ఇచ్చి తోమమన్నారు తోమి 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 వెల్డింగ్ నేర్చుకున్నాను వెల్డర్ అయ్యాను ఫిట్టర్ అయ్యాను తర్వాత లీడ్ మ్యాన్ అయ్యాను తర్వాత సూపర్వైజర్ అయ్యాను తర్వాత సూపర్వైజర్ అయిపోయాను సార్జెంట్ అయిన సార్జెంట్ తర్వాత సూపర్వైజర్ అయ్యాను ఆ తర్వాత కొన్ని టెస్టులు రాసి ఇంజనీర్ అయిపోయాను ఎండిట్ ఇంజనీర్ నా కార్డు మీద అలాగే ఉంటుంది కొంతమంది అన్నాడు ఆ గ్రైండింగ్ పట్టుకొని గ్రైండింగ్ చేసేవాడు వీడు వాక్యం చెప్తే ఏం వినాలని పాపం కొంతకాలం తర్వాత ఆడు ఉద్యోగం పోయి నా దగ్గర అసిస్టెంట్కి వచ్చాడు అప్పుడు నేను ఇంజనీర్ అయ్యాను అక్కడ నేను గొప్ప విషయం ఏంటంటే అసలు అన్నిటికంటే కూడా నేను వాక్యం చెప్తే ఒక డాక్టర్ మా చర్చిలో కూర్చొని వినేవాడు అండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చులో కూర్చొని వినేవాడు నా ప్రసంగం విన్న తర్వాత తిన్నగెలిపోయి ఒక డాక్టర్ టాయిలెట్స్ కడిగి వెళ్ళేవాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి $10,000 ఇండియాలో అక్షరాలు 6 లక్షల రూపాయల జీతం అయిపోయిన తర్వాత టాయిలెట్లు ఇలాగ అదేంటి పౌడర్ కొట్టి కడిగి వెళ్ళేవాడు అందరు విశ్వాసాలు యూరిన్ పోసి వెళ్ళిపోతే కడిగి వెళ్ళేవాడు ఏమంటే ఆయన నాకు చెప్పినవి తెలుసా ఇది నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము అన్న కారణం ఏంటో చెప్తాను అది కూడా ఇది వేరే కృపావరములు వ్యక్తుల కృపావరం అయిపోయింది మరొక కృపావరం కూడా బైబిల్లో రాయబడి ఉంది చూడండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆరో వచనము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము పంచిపెట్టువాడు మీరు ఇంకా తర్వాత అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోండి పంచిపెట్టడం కూడా కృపావరమే అన్నం వడ్డించటం కృపావరం తెలుసా మీకు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చదువుకోనండి తొలిత సంఘంలో వచ్చిన ఫస్ట్ గొడవ ఏంటి చెప్పనా భోజనాల దగ్గర సృష్టిలో పాపం ఫస్ట్ ఎక్కడ వచ్చింది తెలుసా తిండి దగ్గర ఫస్ట్ అద్భుతం ఎక్కడ జరిగింది తెలిసే తెలుసా తాగే దగ్గర అవునా కాదంటారా అసలు సృష్టిలోని చాలా ఘోరాలు తిండి వలన త్రాగుట వలన జరిగాయి మీరు చాలా చోట్ల చూడండి కొంచెం తేనె ముంచుకొని నాగినందుకు ఇస్రాయేలు ఓడిపోయారు చిన్న విషయం కాదు ఇస్రాయేలీలు ఐగుప్తులు మరలా తిరిగి వెళ్ళిపోవడానికి కూడా కారణం ఏంటి బంగాళదుంపలు ఉల్లిపాయలు వాళ్ళు చెప్పిన కారణాలు మాంసం ఇక్కడ లేవు అని నిజంగానే ఫుడ్ మనిషిని చాలా ఇది చేస్తుందండి ఇప్పుడు అప్పుడప్పుడు టీవీ ఆన్ చేసేటప్పుడు సింగపూర్ ఫుడ్ యాడ్ ఇచ్చారనుకో మిస్ అయిపోయాం ఆ నూడిల్స్ మిస్ అయిపోయాం ఇక్కడ దొరకవే ఇక్కడ అలాగెళ్ళవు అలాగెళ్తే కారం అది అక్కడేమో సమ్మగా ఉంటుంది అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ దోశలు ఇడ్లీలు మిస్ అయిపోయాం ఫుడ్ చాలా భయంకరమైనది అందుకనే ఫుడ్ విషయంలోనే మొట్టమొదటి సంఘంలో కూడా గొడవలు వచ్చేసాయి పంచిపెట్టే విషయంలో విధవరాండులను చిన్నచూపు చూశారట ఈనాటి సంఘంలో కూడా వాక్యం చెప్పి వెళ్ళిపోయారు అనుకుని పాస్టర్ గారికి స్పెషల్గా సీట్ ఉంటుంది ఫోర్ బోస్ అన్ని ఉంటాయి విశ్వాసులకు అంతా సపరేట్ అందుకే ఈ పరిస్థితి వస్తుందనే నేను ఎక్కడికైనా స్పీకర్గా వెళ్ళేటప్పుడు స్పెషల్గా పెడితే తినడమే తప్ప మా సంఘంలో అయితే సింగపూర్లో విశ్వాసులతో కూర్చొని భోజనం చేసేవాడిని సపరేట్గా నాకు వేస్తే ఒప్పుకునేవాడిని కాదు నేను కూడా భోజనం వడ్డించేవాడిని నేను కూడా కూరలు వడ్డించేసేవాడిని నేను చేశాను
నాతో పాటు విశ్వాసులు కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే అది కృపావరము. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అపోస్తల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చెప్తే అపోస్తలు అందరూ ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆత్మచేత నింపబడిన 7గురిని అపాయింట్ చేశారండి. ఎవరిని? డిగ్రీ చదివినోళ్ళ. అవునైతే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి ఒకసారి. కాదు. బాగా కండబలం ఉన్నోడ్నా? బాగా వంటగలిగినోడ్నా? ఎవరిని? ఆత్మచేత నింపబడిన 7గురిని. నాకు తెలియక అడుగుతాను, భోజనం వడ్డించడానికి కూడా ఆత్మ నడిపింపు కావాలండి అంటే దేవుని పనిలో ప్రతి దానికి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. భోజనం వడ్డించడానికే ఆత్మ నింపుదల అవసరమైతే మరి బోధించేవాడికి ఇంకెంత ఆత్మ నింపుదల కావాలి? పంచిపెట్టువాడికి ఆత్మాభిషేకం కావాలి, ప్రవచించేవాడికి ఆత్మాభిషేకం కావాలి, పరిచర్య చేసేవాడికి ఆత్మాభిషేకం కావాలి. పరిచర్య చేసే భాగ్యం మీలో ఎవరికైనా ఉంటే దేవుడు మీకు అది ఇచ్చిన కృపావరము. ఈ చాపలేసే వారము కూడా కొంతమందికి ఇచ్చుంటారు, ఈ పిఏ సిస్టమ్ ఫిట్ చేసే వారం కూడా కొంతమందికి దేవుడు ఇచ్చుంటాడు. ఒక స్వస్థత వరం కలిగిన దైవ సేవకుని నువ్వు ఎలా చూస్తావో, మా చర్చిలో చాపలేసేవాడిని కూడా నేను అలాగే చూడమని చెప్పాను. ఎందుకంటే అది కృపావరం, వాళ్ళకి ఇచ్చిన వరము, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. దేవుని సంఘంలో చేయటానికి ప్రతి ఒక్కరు ఉంటారు. ఏ పని చేయనండి, వస్తాను వాక్యం వింటాను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళని మా సంఘంలో ఒకసారి ఒక ప్రకటన చేశాను, నేను ఏ పనికి ఉపయోగపడను, వస్తాను పాటలు పాడి దగ్గర పాడతాను, వాళ్ళతో పాటు వాక్యం వింటాను, కానికేసేసి హాయ్ చెప్పి వెళ్ళిపోతాను అనుకున్నాడు ఎవడు మా సంఘానికి రావద్దు. ఒకడున్నా పర్వాలేదు, పనికొచ్చేవాడే కావాలి. దేవుడు కూడా పనికొచ్చేవాళ్ళే కావాలి అని ప్రకటన చేశాను. పని చేయాలన్నాడు కూడా పనిచేయడం మొదలు పెట్టారు. అందరం కూడా దేవుడిని పని చేయగలగాలి. చిన్నలు కానీ పెద్దలు కానీ, వయసులో ఉన్నవారు కానీ, ముసలవులు కానీ, మీరు ఏ పని చేయటానికి యోగ్యులు అనుకుంటున్నారు, పాస్టర్ గారికి వచ్చి చెప్పి అయ్యా ఈ వారం నుంచి నేను ఈ పని చేస్తా, ఈ వారం నుంచి ఈ పని చేస్తానని నిర్ణయం తీసుకోవాలి. ఆ కృపావరం దేవుడు మీకు ఇవ్వలేదా? దానికి ఏమైనా ప్రార్థన చేయాలా? ప్రభువా చాపలేసు కృపావరం ఈ తండ్రి, ఎలాగైనా ఏసు నామంలో ఇవ్వు తండ్రి అని మీరు ప్రార్థన చేయాలా చెప్పండి. అప్పుడు దేవుడు వచ్చి నా కుమారుడా ఈ రోజు నుంచి 2 చాపలు వేసే కృపావరం నీకు ఇచ్చానని అంటాడా? అంటాడా? దేవుని మందిరానికి ముందే వచ్చి చాపలేయటం ఎంత గొప్ప భాగ్యమేనండి. ఇక స్వస్థత వరంకైనా నువ్వు మోకరించి గంటలు గంటలు ప్రార్థించాలి. ఈ వరం చాలా ఈజీగా పొందేవచ్చు, అందుకే కృపావరం ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి కృపావరాల్లో భాగాలు ఏంటంటే ఆత్మవరములు ఉన్నాయి, వ్యక్తులు అనే వరం ఉంది, పరిచర్య వరము ఉంది. అందుకే రోమాపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి అన్నాడు. ఆసక్తి ఉంటే చాలు ఈ కృపావరం వచ్చేస్తుంది. దేవుడు అంట ఎవరినైనా ఆశీర్వదించగలడు, కానీ ఆసక్తి లేని వాడిని ఆశీర్వదించలేడు. నేను ఆశ్చర్యపోయాను, నిజంగా దేవుడు ఆశీర్వదించిన వ్యక్తులు ఎవరైనా ఉంటారా, ఉండగలరా అని అంటే ఉంటారు. ఆశ లేని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించలేదు. ఇప్పుడు ఈ పాప బిర్యానీ తినాలని బాగా ఆశగా ఉందనుకోండి, నేను బిర్యానీ తెచ్చిస్తే ముఖం ఉబ్బుపోద్దలేదా? అంత ఆనందం అయిపోద్దా? నాకు జున్ను తినడం అంటే ఇష్టం. రేపల్లి నుంచి ఒక ఆయన క్యాన్ పట్టుకురా కానీ జున్ను తెచ్చేయడం చూసుకుంటూ వాడిని. నెయ్యి తెచ్చా, నెయ్యి గారు నెయ్యి సరేలే తినేది దొరికితేనే. అసలు బిర్యానీ అంటేనే అసహ్యం అనుకోండి ఆ పాపకి. మీరు అల్ఫా నుంచి బిర్యానీ తెచ్చి పెట్టిన తినడానికి ఇష్టం లేదు ఆమెకి, ఇంకెందుకు? అలాగే ఆసక్తి లేదనుకోండి మీకు దేవుని పరిచర్య మీద, దేవుని సంఘం మీద, దేవుని పనుల మీద, దేవుని సేవకులను గురించి, దేవుడిచ్చు కృపావరముల గురించి మీకు ఆసక్తి లేదనుకోండి, దేవుడు ఆ వరం ఇవ్వలేడు, ఆశీర్వదించలేడు. ఇచ్చినా నీకు ఉపయోగం ఉండదు, దాన్ని విలువగా చూడలేవు. ఇట్లాంటి చెత్త పరలోక రాజ్యానికి రాదండి. కాబట్టి పరిచర్య అను వరములను కూడా దేవుడు మనకిచ్చాడు. ఇంకా చివరిగా ఇంకొక భాగం ఉంది వరములలో, దావీదు వరములని బైబిల్లో రాయబడి ఉంది. అసలు దావీదు అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే దావీదు వరములున్నాయి, దావీదు గుడారం ఉంది, దావీదుని గురించి చాలా సంగతులు ఉన్నాయి. యేసు ప్రభుని దావీదు కుమారుడని కూడా పిలిచారు. ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం ఉండదు, కానీ దావీదు యొక్క కృపావరములు, దావీదు పొందుకున్న వరములు ఏంటో తెలుసా?
దేవుని సన్నిధిల పట్ల ఆసక్తి, దేవుని మందిరం కట్టడానికి ఉన్న ఆసక్తి, దేవుని మందిరమును గురించిన ఆశ నన్ను భక్షిస్తుంది అన్నాడు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి, అది జ్ఞాపకం చేసుకునే ఆసక్తి, పాటలు రాసే ఆసక్తి, స్తుతించే ఆసక్తి, దేవుని మందసమును తీసుకురావాలని ఆసక్తి ఉంది ఆయనకి. సౌలు ఇస్రాయల్ దేశాన్ని ఎంతకాలం పరిపాలించాడు? 5 ఏళ్ళేనండి. తర్వాత ఆవిడ ఓట్లేదు అంటారు ఆయన గొంపు తీసి. ఎంతకాలం పరిపాలించాడు సౌలు ఇస్రాయల్ దేశాన్ని? నేను ఊరికే పెద్ద, నాకు నాలెడ్జ్ ఉందని అడగట్లే. నాకు తెలిసింది ఏదో మీకు నేర్పించిపోదామని అంతే. అంతకంటే వీడికి బాగా తెలుసు కాబట్టి అన్ని ప్రశ్నలు ఎత్తడం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు నేను బాగా 40 సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించి ఆయన సేవకు రావడానికి ముందే మందసమును ఎత్తుకొని పోయారు ఫిలిస్తీన్లు. 40 సంవత్సరాలు ఆ మందసాన్ని తీసుకురావాలని ఆలోచన లేదు దీనికి. దావీదు రాజైనట్టు ముందు మందసాన్ని డ్యాన్స్ వేసుకుని తీసుకొచ్చేసాడు. ఆ మందసాన్ని పట్టుకొని వచ్చాడు. అంటే ఆయనకి ఎంత ఆసక్తితో చూడండి, దేవుని ఉపకరణముల మీద, దేవుని పని మీద, దేవుని సంఘము మీద. ఇవన్నీ దావీదు వరములు. దేవుని చిత్తము చేయాలనే హృదయ ఆలోచన ఆయనకుంది, అది దావీదు వరము. దేవుడు గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధిలో ఒక్క వరం అడుగుతున్నాను, చిరకాలము నీ సన్నిధిలో నేను ఉండాలని అని కదా. అవన్నీ దావీదు వరములు. ఈ వరములు మీకు దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు. బయటికి మనం వ్యక్తం చేయం, బయటికి దాన్ని మనం ఉపయోగించం. ఈ అన్ని వరాలు మనందరికీ, ప్రతిదానికి ఏదో ఒక వరానికి లేదా కొన్ని వరాలకి నువ్వు సెట్ అయి ఉంటావు. చాలామంది నన్ను చూసి ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఒక సంఘటన చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. సింగపూర్లో మా చర్చిలో 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు వంటలు ప్రారంభిస్తాం. సాయంత్రం 6-7 గంటల సర్వీస్కి 2 గంటలకు వంటలు స్టార్ట్ చేస్తే 5 గంటలకు వంటలు అయిపోతాయి. 5 గంటలకు ప్యాకింగ్లు చేస్తాం, ఎందుకంటే కొందరు తినేవాళ్ళు అక్కడే, కొందరు ఇంటికి పట్టుకెళ్ళిపోతారు, లేట్ అయిపోద్దని. ప్యాకింగ్లు చేసేసరికి 6 అవుతుంది. 6 గంటల నుంచి 7 గంటల దాకా చర్చ్ ప్రిపరేషన్, చైర్స్ వేయటం, ఎవ్రీ వీక్ ఎలాగేస్తాం అలాగేయటం, మైక్స్ ప్రిపేర్ చేయటం, అన్నీ సెట్ చేసుకొని 7 అయ్యేసరికి ఆరాధన ప్రారంభిస్తాం. 2 గంటలకి నేను చర్చికి వెళ్ళిపోయి ఒకసారి ఈ బ్లేజర్ అన్నీ పక్కన పడేసి ఒక టీషర్ట్ వేసుకొని బ్యాగ్లో ఉండేది. అక్కడ వంట చేస్తున్నప్పుడు తుప్పేవాడు అనమాట. ఒకసారి చేస్తూ ఉంటే ఒకసారి ఒక మా చర్చికి ఒక పాస్టర్ గారిని స్పెషల్ స్పీకర్గా ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చాం. అడ్రస్ అది ఇచ్చాం కదా, ఆయన కొత్త దేశం, తెలియని ఊరు, దేశం కాని దేశం. కంగారుతో ఏం చేశాడు, 3 గంటల ముందే వచ్చేసాడు చర్చికి. వచ్చేసి లోపలికి వచ్చి చూసుకుంటే అక్కడ తెలుగు వాళ్ళు మాట్లాడుకోడు వీడిని. బాబు తెలుగు వాళ్ళు మీరైనా సాయంత్రం ఆరాధనకు వచ్చేదట? అవును మేమేనండి అన్నాను. తర్వాత అక్కడ కూర్చున్నాడు, గ్లాస్ వాటర్ ఇచ్చాం, తర్వాత మజ్జి కలిపి ఇచ్చాం. వంటలు చేస్తుంటే వంటలే బాగా చేస్తున్నావు వంటలు అని అన్నీ అంటున్నాడు నన్ను ఆయన. సరే సరే అయ్య గారు, పాస్టర్ గారు సరే అంటున్నా. ఆయన ఇన్విటేషన్ ఇచ్చింది నేనే, ఫోన్లో చెప్పాను, నాకు తెలియదు, నేను తెలియదు ఆయనకి. అంతా అయిపోయిన తర్వాత మా వాడు ఒకడు తీసుకెళ్ళి, బాగానే వండుతున్నాడు కుర్రాడు అన్నీ అన్నారు నన్ను. అంతా అయిపోయిన తర్వాత లోపల చర్చిలోకి వెళ్ళాము, అంటుకుంటుంది చర్చి కింద తడిగుట్ట పెట్టేశాం ఇద్దరును ఫాస్ట్గా. అడిగితే భలే కుర్రలో చాకులా పనిచేస్తున్నారయ్యా మీరు అని అన్నాడు. ఆయన చాకులా పనిచేస్తున్నారు, మీ అయ్యగారు ఎప్పుడు వస్తాడని అంటే పక్కన ఉన్నాడు అన్నాడు. చెప్పొద్దా ఆయన వద్దాను. అంతా అయిపోయింది, నీట్గా పక్కకి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి బ్రేజర్ వేసుకుని వచ్చి ప్రారంభ ప్రార్థన చేశాను. అప్పుడు కూడా నేను పాస్టర్ నన్ను అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడంటే ఆయన, ఇటు పాటలు నడిపించి కూర్చుంటాడు కావాలనుకుంటున్నాడు. అంత అయిపోయిన తర్వాత సాక్షాలు అయిపోయిన తర్వాత మన మధ్యన దైవ సేవకులు ఉన్నారని చెప్పి ఆయన ఇన్విటేషన్ ఇచ్చాను. ఆయన అక్కడికి వచ్చి, పాస్టర్ గారండి మీరు అని అప్పుడు అంటున్నాడు. అప్పుడు దాకా ఓయ్ గీ వంటల అబ్బాయి అన్నీ అయిపోయాయి, పాస్టర్ గారండి మీరు, అవునయ్య గారు అని అన్న. ఆయన ఆశ్చర్యపోయాడు. పాస్టర్ నేను నేనే చేస్తాను, మరి విశ్వాసులైన ఇంకెళ్ళు ఎంత చేయాలండి? చేయలేదా? దేవుడు మనకిచ్చాడు వరాలు. నా వీడియోలకి నేనే థంబ్నైల్స్ తయారు చేస్తాను, ఎవరికీ తెలియదు. నా వీడియోలు నేనే ఎడిటింగ్ చేసేస్తాను. నాకు కంటిన్యూగా ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటుంటే 365 రోజులకి 365 ప్రసంగాలు చేసి యూట్యూబ్లో లైవ్లు పెడితే ఒక బైబిల్ మిషన్ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఈ ఎడిటింగ్లు చేసేవాడికి ఎంత ఎత్తం అని అడిగాడు నన్ను. ఎందుకంటే అని అన్నాను. అంటే నాది ఒక వీడియో చేయమంటే 3000 అడిగాడు అని అన్నాడు. అన్నీ నేనే చేసుకుంటా. నువ్వేం మనిషివురా నాయన, వీడియోలు నువ్వే తీసుకుంటావు, వీడియోలు ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావు,
ఎక్కడికెళ్ళినా కెమెరా నువ్వే పట్టుకెళ్ళిపోతావు, ఎక్కడికెళ్ళినా కార్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతాను, చాపలు వేసేస్తావు, అన్నీ చేసేస్తావు. అప్పుడప్పుడు మా ఆవిడ అంటుంటుంది, ఎందుకులే నువ్వు అన్ని వేసి మళ్ళీ నిన్ను ఎవరు పెద్ద పట్టించుకోడు. నిజమే, ఇప్పుడు నేను వచ్చి మీతో పాటు చేపలు తీసాను పెద్ద విలువరు, ఇది బ్రేజ్ వేసుకుని వస్తే ఒంగొంగి ప్రార్థనలు చేయించుకుంటారు మీరు. అట్లాంటి వాళ్ళు మనం. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో మీరు గుర్తించుకొని ఈరోజు బయటకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడున్న చిన్నలకు కానీ పెద్దలకు కానీ అందరికీ దేవుడు ఏదో ఒక వరం ఇచ్చి ఉంటాడు. వచ్చి కూర్చొని ప్రసంగాలు వినిపోవడానికి కాదు మీరు వచ్చింది, ఇంకా ఏదో దేవుడు మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. నాకు ఏ వరము లేదండి, నాకు లేదనుకుంటే మాత్రం ఇంక మీరు వచ్చేవారి నుంచి రాకండి. ఇద్దరు కూర్చున్నా పర్లేదు, కరుణాకర్కే నష్టమే లేదు. ఆయన ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించుకోగలడు, దేవుడు ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి. ఏదో ఒక పనిలో మీరు అందరూ వాడబడాలి. ఈరోజు మీ సంఘంలో ఉన్నంటే నేను కూడా ఏదైనా పని చేయగలిగితే ఉంటా ఇవ్వండి, ఎలాగే ఊరగా అందుకే అడుగుతున్నాను. ఇస్తారండి, తర్వాత కిందన ఒక రూమ్ ఉంది, ఏసీ ఉంది, చక్కగా పడుకుంటాను. నాకే మీరు వండుకుంటారా ఏం చేసుకుంటారా? రేపు వచ్చి ఆరాధన హాయి అని నడిపించి వెళ్ళిపోతాను. ఆ అయ్యగారు వచ్చాడు ఆరాధన నడిపి, అబ్బా ఏం నడిపించాడు ఏంటి అని అంటే అందరూ మనల్ని పొగుడుతారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే మందే కదా. కానీ వంటలు ఉండేవాడికి దేవుడు ఆశీర్వాదం కూడా ఏమెత్తాడండి. మార్తాకి ఏమన్నాడు, మరియా నువ్వు ఉత్తమైన దాన్ని ఎంచుకుని నన్ను చూడు, వంటగదిలో చెమటలు కాసుకుంటుందని అనలేదు అని మీరు అనుకోకండి. అది కూడా వరమే. హల్లెలూయా. ఓపద్య 50 మంది పాస్టర్లు పోషించాడంట శ్రమల కాలంలో. దేవుడు ఆశీర్వాదం. కనుక వరములు అనేవి చాలా రకములుగా ఉన్నవి. ఆత్మ వరములు ఉన్నవి, వ్యక్తుల వరము ఉన్నది, పరిచర్య వరము ఉన్నది, దావీదు వరము అనేవి. మరలా ఒక్కొక్క వరము నానా విధములుగా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు ఏ వరము లేదని కూడా మీరు అనుకోవద్దు. మీ మనసుకు ఆలోచించుకోండి, దేవుడు ఏదో ఒక తలంపు ఈరోజు మీకు ఇచ్చుంటాడని. దేవుడు నేను కాదు, నా ప్రసంగం ద్వారా మిమ్మల్ని పురుకొల్పానని, నా ప్రసంగం ద్వారా మిమ్మల్ని రేపానని అనుకోవద్దు. దేవుని కొరకు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఒక నిర్ణయం తీసుకొని ఆ పని ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయం తీసుకొని ఆ పనికి మీరు డెడికేట్ చేసుకొని దేవుని పరిచర్యలో మీరు పాల్గొనండి. హల్లెలూయా. వారంలో ఎన్ని గంటలంటే దేవుని మందిరంలో కూర్చుంటారు ఆదివారం? 3 గంటలు ఒక సినిమా టైము అంతే. ఆ 3 గంటలకు కూడాను మళ్ళీ డిస్కౌంట్ లాగా 1/2 గంట లేట్లు, గంట లేట్లు. మనకు డిస్కౌంట్ అంటే బాగా ఇష్టం కదా మన ఇండియా వాళ్ళకి. ఎగబడి కొనేంత, మొన్న జోబులో 100 రూపాయలే ఉంది నా దగ్గర, ఇక లేవు ఎక్స్ట్రా. ఎవరైనా చెప్తే నవ్వుతారు, 100 రూపాయలు ఉండడం ఎట్రా సూట్ వేసుకుని వచ్చి వాకింగ్ చెప్పడానికి. నిజంగా 100 రూపాయలే ఉంది. బయటికి వెళ్తే ఏవో డిజిటల్ లైట్లు అంటారు కదా, అది ఒకటి బయట 100 రూపాయలు, 100కు 3 అనగానే 100 రూపాయలు పెట్టి 3 కొనేసాను ఇంట్లోకి. మనకు ఆఫర్లు అంటే చాలా ఇష్టం. అందుకనే దేవుని సన్నిధి కూడా అన్ని డైరెక్షన్లే మనవి. 10 నిమిషాల ముందో 1/2 గంట ముందో వచ్చి 1/2 గంట లేటుగా వెళ్ళిన వాడు ధన్యుడు. అన్ని ఈ మందిరం అంటే ఏంటి తెలుసా? ఇది కరుణాకర్ గారి చర్చ్ కాదండి, మీ చర్చ్ ఇది. అందులో కరుణాకర్ గారు ఒకరు అంతే. మా చర్చ్ అయితే రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది, ఇక్కడ అనకండి మళ్ళీ. రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంటే కరుణాకర్ గారిని ఇక్కడ మీరెందుకు ఉంచుతారు? మీరే పాస్టర్లు అయిపోతారు. ఈ చర్చ్ మీది, ఎవరిది చెప్పండి? ఇది అందరూ మోకరిద్దాం ఒకసారి, మోకరించగలిగితేనే, లేకపోతే నిల్చున్నా పర్వాలేదు. ఈ మందిరం నాది అనుకోండి, మీకు మీరు అనుకోండి. ఈ సంఘము నాది, ఈ సంఘము నాది, నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చాడిది. ఈ సంఘములో వాక్యమును ప్రకటించడానికి, మా ఆత్మలను కాయటానికి దేవుడు కృపావరంగా కరుణాకర్ గారిని, వారి కుటుంబాన్ని మాకు ఇచ్చాడు అనుకోండి. ఇవి కాక మీలో కొంతమందికి ప్రవచించే వరమును, స్వస్థత చేసే వరమును, ప్రార్థించే వరమును ఇవి కూడా ఇస్తాడు దేవుడు మోకరించి ప్రార్థిస్తే. పరిచర్య చేసే వరమును దేవుడు మీకు ఇస్తాడు. ఇవి పొందుకోవాలని ఆశిస్తున్నాడు దేవుడు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఫ్రీ అంటే తినకుండా వెళ్ళిపోతారా? ఇంట్లో ఇంతకంటే స్పెషల్ ఉంటే వెళ్ళిపోతారేమో. కానీ వచ్చిన వాళ్ళందరికీ బట్టలు ఫ్రీ అంటే తీసుకోకుండా వెళ్ళిపోతారా?
ఈరోజు చెప్పబడిన కృపావారాలన్నీ ఫ్రీ దేవుడు మీకు ఇచ్చినటువంటి అందులో ఎన్ని కృపావారాలు నీ మీకు కావాలనుకుంటున్నావో ఆ కృపావారాలను నీ మనసులో ప్రార్థించుకొని ఈ రోజు నుంచి బాధ్యతలు నావి నేను దీన్ని స్వీకరిస్తున్నాను ప్రభువా నీవు నాకు ఇచ్చిన వరాలను బట్టి స్తోత్రాలు అని చెప్పి దేవుని పరిచర్యలో పాల్గొనడానికి ఒక తీర్మానంతో ఒక నిర్ణయంతో ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలని యెహోవా వాక్కుగా నేను మీకు ప్రకటిస్తున్నాను అందరూ కూడా కళ్ళు మూసుకోండి నేను ప్రార్థన చేయను కాదు మీకు మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు ఏ వరం మీకు ఇచ్చాడు ఏ తలంపు ఇచ్చాడు ఏ పరిచర్య భాగ్యమును ఇచ్చాడు దేని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఆలోచించుకోండి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఒక నిర్ణయం లేకుండా ఊరికే వెళ్ళిపోవడానికైతే మీరు రాలేదండి ప్రభువా ఈ వారం నుంచి ఈ చర్చి పూర్తయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి వెళ్ళే బాధ్యత నాది లేదా చర్చికు ముందే వచ్చి ఇవన్నీ వేసే బాధ్యత నాది కుర్చీలు వేసే బాధ్యత నాది చర్చ్ టాయిలెట్ క్లీన్ చేసే బాధ్యత నాది వంటలు చేసే దగ్గర బాధ్యత నాది నా పార్టిసిపేషన్ ఇది పాటలు పాడే విషయంలో కూడా ఆరాధన నడిపించే విషయంలో కూడా ఈ వారం నేను ఆరాధన నడిపిస్తాను పాస్టర్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగి మరి ఆరాధన చేయటం నేర్చుకోండి పాటలు పాడుతూ ప్రభువులో నడిపించటం నేర్చుకోనండి దేవుడు మిమ్మల్ని దిగజారిపోమన్నట్టు లేదు తగ్గించుకొని హెచ్చింపబడమంటున్నాడు కొన్ని కొన్ని సంఘాల్లో నేను చూసినప్పుడు అన్ని సేవకులే చేసుకుంటారు అందుకే ఆ సేవకులే పరలోకంలో ఉన్నత మహిమలో ఉంటారు ఆ సంఘస్థులు ఎవరికి ఆ మహిమ ఉండదు కొన్ని సంఘాల్లో పాస్టర్లు ఏమీ చేయరు సేవకులు అన్నీ చేస్తారు కాబట్టి ఎవరు పనిని వారు చేయటానికి మీ విశ్వాస పరిమాణము చెప్పున దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ చెప్పున నువ్వు చేయాల్సిన పనులన్నీ చేయటానికి ప్రభు నిన్ను పిలుస్తున్నా హల్లెలూయా ప్రేమగల నా తండ్రి యేసు ప్రభువా రక్షక ఈ వర్తమానం ద్వారా నాతో మాతో సేవకునితో విశ్వాసులతో సంఘ పెద్దలతో ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడారు నీకు వందనాలు మా బాధ్యత ఏంటో గుర్తు చేశారు మీకు వందనాలు మీ కృప చూపించి సహాయం చేసి మహిమ చూపించి వీరందరినీ బలపరిచి మీరు పొందుకునే ఈ కృపావరములలో బాధ్యత కలిగి ఆ కృపావరమును రెట్టింపు చేసుకోవడానికి సహాయం చేయండి.